హాయ్ హలో నమస్తే వెల్కమ్ శ్రీనివాస్ మీ ఈ రోజు మనం జనరల్ నాలెడ్జ్ ప్రిపరేషన్ లో భాగంగా ప్రముఖ శాస్త్రీయ మరియు జానపద నృత్యాల యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ అదేవిధంగా కాన్సెప్ట్ యొక్క పార్ట్ వన్ డిస్కస్ వీడియో ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్లోనే వీటన్నిటి యొక్క బేసిక్ డేటా అండ్ అదేవిధంగా కల్చరల్ అండ్ అదేవిధంగా ఫోక్ డాన్సెస్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈరోజు మనం ఈ యొక్క డేటాతో పాటు ఎడిషనల్గా డాన్సర్స్ యొక్క నేమ్స్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఓకేనా సో దాని యొక్క మెయిన్ డేటా కలుపుదాం లెట్స్ గెట్ ఇండోర్ వీడియో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళందరూ కూడా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఎవరైతే ఇంకా పార్ట్ వన్ వీడియో చూడలేదు వాళ్ళందరూ కూడా పార్ట్ వన్ వీడియో చూడండి అండ్ ఇక్కడ మీకు ఐ కార్డ్ కనిపిస్తుంది కదా సో ఈ యొక్క ఐ కార్డులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీకు ఎండ్లో కూడా ఎండ్ కార్డులో కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా అండ్ ఫస్ట్ ఒకసారి ఈ యొక్క నృత్యాలకు సంబంధించినటువంటి కళాకారులు సో నృత్యాలు అంటే శాస్త్రీయ నృత్యాలకు సంబంధించినటువంటి కళాకారులు అయితే మనకైతే మేజర్గా అయితే ఎగ్జామ్లు అడగడం జరుగుతుంది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కూడా సో వాటి యొక్క కంటిన్యూషన్లో భాగంగా రిమైనింగ్ ఉన్నటువంటి పర్సన్స్ అండ్ ఫస్ట్ వచ్చేసి భరతనాట్యం భరతుని ద్వారా రచించబడినటువంటి నాట్యశాస్త్ర గ్రంథం ప్రకారంగా చేసేటటువంటి నృత్యమే భరతనాట్యం సో ఇక భరతనాట్యంలో ఫేమస్ అయినటువంటి కళాకారులు యామిని కృష్ణమూర్తి సోనాల్ మాన్సింగ్ రుక్మిణీదేవి ఆరుందల్ అండ్ అదేవిధంగా టీ బాల సరస్వతి చాలా చాలా ఇంపార్టెంట్ పద్మా సుబ్రహ్మణ్యం యామిని సరస్వతి ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా విక్రమ్సారాభాయ్ మృణాలిని విక్రమ్సారాభాయ్ అండ్ అదేవిధంగా మాలవికా సర్కర్ హేమ మాలిని ఓకేనా సో దీస్ ఆర్ ద మెయిన్ పర్సన్స్ ఇదంతా కూడా మనకు లూసెంట్ ఓకేనా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి టోటల్ డేటా అంతా కూడా లూసెంట్ డేటా ప్రకారంగా ఎందుకంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటి లూస్ అండ్ అయిన స్టాండర్డ్ మెటీరియల్ కాబట్టి ఇదంతా కూడా మీకైతే లూసెంట్ నుంచి తీసుకురావడం జరుగుతుంది కూచిపూడి ఓకేనా సో కూచిపూడి వచ్చేసి యామిని కృష్ణమూర్తి వేదాంతం సత్యనారాయణ శర్మ లక్ష్మీనారాయణ శర్మ రాధారెడ్డి రాజారెడ్డి స్వప్నసుందరి వెంపటి చిన్న సత్యం అండ్ విధంగా మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఓకేనా ఈ విధంగా ఒడిస్సీ కథాకళి కథక్ మణిపురి మోహియాటం ఇవన్నీ కూడా మనకు శాస్త్రీయ నృత్యాలు వీటికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం కంటెంట్ అనేది లూసెంట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సో తెలుగు మీడియం కూడా మీకు అయితే ముందుగానే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఆ యొక్క చూడలేదో అని వీడియో డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మన యొక్క స్టోర్ ద్వారా ఈ యొక్క తెలుగు మీడియం లూస్ అండ్ యొక్క డేటాను మిస్ అయిన శిక్షణ చూసుకోండి సరిపోతుంది అండ్ ఇప్పుడు మనం వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం ప్రీవియస్ వీడియో యొక్క కండిషన్లో భాగంగానే ఈ యొక్క వీడియో అనేది ఉంటుంది అండ్ ఫస్ట్ క్వశ్చన్ కల్వేలియా జానపద పాటలు మరియు నృత్యాలు ఏ భారతీయ రాష్ట్రాన్ని చెందినటువంటివి సో ఆల్రెడీ మనం ప్రీవియస్గానే థర్టీ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా సో దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగా థర్టీ ఫస్ట్ క్వశ్చన్ కల్బేలియా జానపద పాటలు మరియు నృత్యాలు ఏ భారతీయ రాష్ట్రానికి చెందినటువంటివి సో కల్బేలియా కనుక తీసుకున్నట్లయితే ఇది రాజస్థాన్ రాష్ట్రానికి చెందింది ఓకేనా రాజస్థాన్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యాలు అండ్ అదేవిధంగా జానపద పాటల్లో మనకి ఒక కల్బేలియా అనేది ఒకటి అయితే దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే కల్బేలియా తెగ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది సో దీనివల్ల మనకేం తెలుస్తుంది ఈ కింది ఏ తెగ వాళ్ళు రాజస్థాన్లో ఉంటారు అంటే కల్బేలియా తెగ వాళ్ళు రాజస్థాన్లో ఉంటారు సో కల్బేలియా తెగ వాళ్ళు నిర్వహించినటువంటి నృత్యం లేదా కల్బేలియా తెగ వాళ్ళకి సంబంధించినటువంటి జానపద పాట ఏంటిది కల్బేలియా జానపద పాట సో ఈ యొక్క కల్బేలియా జాతి యొక్క ప్రత్యేకత ఏంటి ఓకేనా సో ఈ యొక్క జాతి గురించి మనం ఇంత ఫోకస్ చేస్తున్నా వాళ్ళ యొక్క జాతి పేరునే మనకి ఒక పేరు వచ్చింది కదా సో వీళ్ళు ఏం చేస్తారంటే స్నేక్స్ ఓకేనా సో పాములు ఏదైతే ఉంటాయో సో పాములకు సంబంధించినటువంటి పాములను పట్టుకోవడం వాటి యొక్క విషయాన్ని సేకరించడం వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి వృత్తి ఓకేనా సో వీళ్ళ యొక్క జీవనాధారం పాముని పట్టుకోవడం అండ్ అదృధంగా పాముల యొక్క విషయాన్ని సేకరించడం ఆ యొక్క పాము విషయాన్ని వ్యాపారం అయితే చేయడం జరుగుతుంది ఓకేనా కాబట్టి కల్బీలియ తెగ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏ తెగ అయినా కూడా స్పెసిఫికల్ అయినటువంటి కల్చర్ లేదా వాళ్ళకి యొక్క స్పెషలైజ్డ్ అయినటువంటి కేటగిరీ ఉంటే దాని గురించి ఎగ్జామ్లు ఎక్కువగా ఫోకస్ చేస్తారు సో ఇది ఎన్టీపీసీ రెడీ అయినటువంటి క్వశ్చన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పండిట్ బిర్జు మహారాజ్ ఈ కింద ఏ భారతీయ నృత్య రూపాన్ని చెందినటువంటి పురాణ నృత్యకారుడు ఓకేనా సో బిర్జు మహారాజ్ పండిత్ బిర్జు మహారాజ్ దీనికి సంబంధించినటువంటి క్యానెట్ ఫ్రెండ్స్ కథక్ కథక్ పేరులోనే ఉంది కథ అంటే స్టోరీకి సంబంధించినటువంటి కథక్ అనేది సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ పర్సన్ ఎవరు పండిట్ బిర్జు మహారాజ్ సో బిర్జు మహారాజ్ కథక్ భారతీయ నృత్య రూపాన్ని చెందినటువంటి పురాతన నృత్యకారుడు కథక్ ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఓకేనా సో కథక్ అనేది ఏ రాష్ట్రం చెందిందంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటిది సో భారతీయులకు మొఘలు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఓకేనా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం సో కథక్ అనేది మొఘలులకు సంబంధించినటువంటి ఇంటర్లింకింగ్ అయినటువంటి డేటా అండ్ అదేవిధంగా సంగీత నాటక అకాడమీ ప్రస్తుతము ఎనిమిది శాస్త్రీయ నృత్యాలను అయితే మనకి ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది దాంట్లో కథక్ ఒకటి ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెదురు నృత్యంగా ప్రసిద్ధి చెందినటువంటి చెర ఏ రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ సాంస్కృతిక నృత్యం ఓకేనా సో వెదురు నృత్యంగా పేరు పొందినటువంటి చరా నృత్యం అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటిది సో చర అనేటటువంటిది ఏ రాష్ట్రానికి చెందింది అంటే దట్ ఈస్ మిజోరాం సో చర అనేది మిజోరాం అండ్ అదేవిధంగా దీనికి సంబంధించింది వెదురుకు సంబంధించింది ఓకేనా సో వెదురు రిలేటెడ్ అయినటువంటి టోటల్ మనకు అక్కడ ఫోకస్ అయితే చేయడం జరుగుతుంది సో దీంట్లో ఎక్కువగా ఆరు నుంచి ఎనిమిది మంది వ్యక్తులు అలా ఉండడం జరుగుతుంది మొత్తం కూడా వెదురుతో అయితే ఇక్కడ మనకు డాన్స్ అయితే చేస్తారు కాబట్టి దీన్ని మనం వెదురు నృత్యం అయితే పేర్కొనడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పైకాన్ నృత్యం ఈ కింద ఏ రాష్ట్రానికి సంబంధించింది సో పైకాన్ నృత్యం సో చెప్పండి ఫ్రెండ్స్ ఏమైనా ఐడియా ఉందా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఒడిషా బీహార్ సో ఆ నాలుగిట్లో ఏదవుతుంది సో పైకాన్ నృత్యం అనేది ఒడిషా రాష్ట్రానికి చెందింది సో ఒడిస్సా సో పైకాన్ నృత్యం అనేది ఒడిశా రాష్ట్రం చెందింది సో పైకాన్ నృత్యం అనేది మనకి ఒక సైన్యానికి సంబంధించినటువంటి పైకాన్లు అయితే దీని అయితే అభ్యసించడం జరుగుతుంది సో దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటిది సో శారీరకమైనటువంటి ఉత్సాహాన్ని పెంపొందించడం అండ్ అదేవిధంగా అంతర్గతంగా ధైర్యాన్ని పెంపొందించడం సో ప్రత్యేకమైనటువంటి కేటగిరీ అంటే ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి డ్యాన్సెస్ని ఎగ్జామ్లు ఎక్కువగా ఫోకస్ చేస్తారు కాబట్టి వాటి యొక్క స్పెషాలిటీస్ కూడా మనకు తెలిసి ఉండాలి సో శారీరక దారుఢ్యం అండ్ అదేవిధంగా అంతర్గత ధైర్యానికి సంబంధించినటువంటి నృత్యం ఏంటిదంటే అది పైకా నృత్యం ఇది ఏ రాష్ట్రం వాళ్ళు నిర్వహిస్తారంటే ఇది ఒడిషా రాష్ట్రం చెందినటువంటి సైనికులు నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో స్పెషలైజ్డ్ అయినటువంటి కేటగిరీ అంటే బౌద్ధులకు సంబంధించి డిస్కస్ చేసుకున్నాం అండ్ అదేవిధంగా మరికొన్ని కేటగిరీ వాళ్ళకి సంబంధించినటువంటి డేటా డిస్కస్ చేసుకున్నాం లేడీస్ వాళ్ళ యొక్క ఇండ్లకు సంబంధించినటువంటి రక్షణ కోసం చేసినటువంటి యాన్సెస్ డిస్కస్ చేసుకున్నాం సో ఇక్కడ మనకు సైనికుల గురించి అయితే ఫోకస్ చేయడం జరిగింది ఓకేనా సైనికులకు సంబంధించింది పైకాన్ నృత్యం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ శాస్త్రీయ నర్తకి అయినటువంటి శోభన నారాయణ్ ఏ నృత్య రూపంతో సంబంధం కలిగి ఉన్నారు సో ఈ విధంగా మనకైతే ఫస్ట్ మనం ఇలా టేబుల్ చూసినాం కదా ఆయన టేబుల్లోంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో శోభనా నారాయణ శాస్త్రీయ నర్తకి ఇవే ఏ నృత్య రూపంతో సంబంధం కలిగి ఉంది ఏ నృత్యం ఫ్రెండ్స్ కథక్ ఓకేనా సో కథకు సంబంధించినటువంటి పర్సన్ ఈమె కథ కళాకారిణిగా అండ్ అదేవిధంగా ఇండియన్ ఆడిట్ మరియు అకౌంట్ సర్వీసెస్లో కెరీర్ ఆఫీసర్గా అయితే పనిచేయడం జరిగింది అండ్ అదేవిధంగా ఈమెకు పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది అండ్ అదేవిధంగా బిర్జు మహారాజ్ యొక్క శిష్యురాలు సో బిర్జు మహారాజ్ ఎవరు కథకు సంబంధించినటువంటి పురాతన నృత్యకారుడు కాబట్టి అతని యొక్క శిష్యురాలు ఏం నేర్చుకుంటుంది కథకే నేర్చుకుంటుంది సో గురువు ఏం నేర్పితే శిష్యుడు లేదా శిష్యురాలు అదే నేర్చుకుంటారు సో గురువుకి ఏదొస్తే వాళ్ళకదే వస్తుంది సో గురువుకి వచ్చింది కథక్ కాబట్టి వీళ్ళకి కూడా కథకే వచ్చు కాబట్టి వాళ్ళ యొక్క స్ట్రక్చర్స్ మనకు ఐడియా ఉంటే అయిపోతుంది అంటే ఎవరు గురువు ఎవరి శిష్యురాలు అట్లా మనం ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ చేసుకుంటే అంటే బిర్జు మహారాజ్ ఆ తర్వాత శోభన నారాయణ్ ఇట్లా మనం రాసుకుంటే అయిపోతుంది ఓకేనా అండ్ క్వశ్చన్ ఈ కింద వాటిలో ఏది శాస్త్రీయ నృత్య శైలి కాదు ఓకేనా ఈ కింద వాటిలో ఏది కల్చరల్ డ్యాన్స్ కాదు భరతనాట్యం ధామర్ ఓడిసి మోహినేటం ఏది ఫ్రెండ్స్ భరతనాట్యం ఓడిసి మోహినేటం ఈ మూడు గడ శాస్త్రీయ నృత్యాలు తామర్ మాత్రమే శాస్త్రీయ నృత్యం కాదు మరి ఇది ఏంటిది ఓకేనా డామర్ అంటే ఏంటిదంటే యాక్చువల్గా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించినటువంటి తాళాలలో ఇది ఒకటి సో తాళాలు వేస్తారు కదా సో ఆ యొక్క మ్యూజిక్ దాంట్లో యొక్క తాళాలలో ఒక దాని పేరు డామర్ ఓకేనా తబలాపై వాయించినటువంటి ఆ యొక్క మ్యూజిక్లో భాగంగా అయితే ఉపయోగించుకోవడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ దక్షిణ భారత శాస్త్రీయ నృత్య రూపానికి కథ నాటకం అని అర్థం కథ నాటకం సో కేవలం కథకు సంబంధించింది అయితే కథక్ మరి కథతో పాటు నాటకం అంటే కథ కలి కథ కలి దట్ మీన్స్ కథ దట్ మీన్స్ ఎక్కడ ఫ్రెండ్స్ కేరళ ఓకేనా కేరళ సో కేరళ రాష్ట్రం చెందినటువంటి కథకళిని మనం కథ నాటకం వింటాం సో జస్ట్ కథ అంటే కథకు రిలేటెడ్ అయినటువంటిది అంటే జస్ట్ కథకు తీసుకుంటాం లేదు కథతో పాటు నాటకం కూడా ఉంటుంది అంటే దట్ ఈస్ కథకళి ఓకేనా అండ్ ఇది మన యొక్క దక్షిణ భారతదేశానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్య రూపం అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కథానాటకం ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మోహిని అట్టం సో మోహిని అట్టం అంటే ఏంటిదంటే మోహిని అట్టం మేజర్గా హిందూ పురాణాల యొక్క ఖగ్వల మంత్రగత్తికి సంబంధించినటువంటి అక్కడ మోహిని ఎవరైతే ఉంటారో ఆ యొక్క మంత్రగత్తి అయినటువంటి మోహిని యొక్క నృత్యమే యొక్క మోహిని అట్టం ఓకేనా ఇది కూడా అడుగుతారు సో మోహిని అట్టంలో మోహిని అంటే ఎవరు అంటే హిందూ పురాణాల యొక్క ఖగ్వల మంత్రగత్తి ఓకేనా అండ్ నెక్స్ట్ భరతనాట్యం అంటే మీ దగ్గర తెలిసిందే భరతుడు ఆ యొక్క టోటల్ డేటా కథకనమా ఆల్రెడీ బిర్జు మహారాజు గురించి అండ్ అదేవిధంగా గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా ఆ యొక్క వీడియోస్ ఒకసారి రిఫర్ చేయండి సరిపోతుంది అండ్ ప్రతిరోజు కూడా ఈ యొక్క వీడియోని ఎట్లీస్ట్ ఒకసారి చూడండి అప్ టు ఎగ్జామ్ దాకా ఎందుకంటే ప్రతి షిఫ్ట్లో కూడా కనీసం ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ నృత్య రూపం మణిపూరి ఎక్కువగా ఎవరిపై నేపథ్యాలను చిత్రీకరించింది దట్ మీన్స్ మణిపూరి అనేది ఈ కింది ఎవరికి సంబంధించింది కృష్ణుడు గోపికలు బ్రహ్మదేవుడు శివుడు విష్ణు బ్రహ్మదేవుడు అనగానే మనకేం రావాలి భరతనాట్యం సో భారతదేశం చెందినటువంటి భరతనికి సంబంధించినటువంటి భరతనాట్యం శివుడు విష్ణువు కాదు మిగిలిన ఎవరు కృష్ణుడు ఎక్కువ క్వశ్చన్ మన కృష్ణుడు గురించి వస్తాయి కాబట్టి మణిపూరి అంటే ఖచ్చితంగా మీరు మైండ్లో రావాల్సింది కృష్ణుడు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కింద నాలుగు జంటలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్క రాష్ట్రం మరియు ఆ యొక్క ఒక జానపద నృత్యాన్ని సూచించడం జరుగుతుంది రాష్ట్రం మరియు జానపద నృత్యంలో ఏ జత తప్పు అస్సాం బిహులు ఓకేనా బిహూలు కరెక్టే గుజరాత్లో గర్భ ఉంటుంది ఎస్ ఇది కరెక్టే ఉత్తరాఖండ్ తపాలి ఛత్తీస్గఢ్ దాగ్లా సో ఛత్తీస్గఢ్ దాగ్లా కరెక్టే అండ్ విధంగా తపాలి సో ఛత్తీస్గఢ్లోనే దాగ్లా మరియు తపాలి ఉంటుంది సో ఉత్తరాఖండ్ అనే తపాలి అనేది తప్పు కాబట్టి సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా సో ఈ విధంగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఫోకస్ చేస్తేనే మనకు మార్క్స్ అనేవి ఎక్కువగా గెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రౌత్ నాచా డా డాష్ యొక్క ప్రసిద్ధ గిరిజన నృత్యం ఓకేనా ఇది మనం గతంలో డిస్కస్ చేసుకోలేదు ఇట్లా క్వశ్చన్స్ అనే డెప్త్ వెళ్తున్నా కొద్ది మనకు కొత్త డాన్సెస్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా సో రౌత్ నాచ అనేటటువంటిది ప్రసిద్ధ గిరిజన నృత్యం ఇది ఏ ప్రాంతానికి చెందింది లేదా ఇది ఏ రాష్ట్రానికి చెందింది సో ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటిది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి జానపద నృత్యాల్లో ఇది ఒకటి సో రౌత్ నాచ అంటే తమను తాము కృష్ణుని వారసుని లెక్క భావించుకునేటటువంటి యాదవులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చేసినటువంటి నృత్యం అంటే రౌత్ నాచ అనేది ఎవరు చేస్తారు ఫ్రెండ్స్ యాదవులు చేయడం జరుగుతుంది ఓకేనా రౌత్నాచ అనేది ఏ రాష్ట్రానికి చెందింది ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందింది ఓకేనా అక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయినటువంటి డ్యాన్సెస్లో రౌత్ నాచ ఒకటి సో ఇది ఎవరికి అంటే కృష్ణుని యొక్క వారసులుగా ప్రకటింపబడినటువంటి యాదవులు చేసినటువంటి ప్రసిద్ధ గిరిజన నృత్యం ఈ విధంగా మనం ఒక పూర్తి సెంటెన్స్ కనుక విన్నట్లయితే మన కాన్సెప్ట్ ఈజిక్ గుర్తుంటుంది సో స్పెషలైజ్డ్ అయినటువంటి కేటగిరీ లేదా ఒక స్పెషలైజ్డ్ అయినటువంటి వర్గం చేసినటువంటి డాన్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కథక్ భారతదేశపు ప్రాచీన శాస్త్ర నృత్యం డ్యాష్లో ఉద్భవించింది సో కథక్ అనేది ఏ రాష్ట్రానికి చెందింది చెప్పండి ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేరళ ఛత్తీస్గఢ్ అయితే కాదు కేరళ అయితే కాదు ఎందుకంటే కథక్ కలి అంటే కేరళ కథక్ కాబట్టి ఇది కూడా కాదు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ కూడా కాదు మరి మిగిలింది ఏంది యూపీ కథక్ అనేది యూపీకి సంబంధించింది ఉత్తరప్రదేశ్ చెందినటువంటిది సో ఇక్కడ బిర్జు మహారాజ్ దీంట్లో పాల్గొనడం జరిగింది దాని యొక్క డెవలప్మెంట్ చేయడం జరిగింది శోభ నారాయణ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా లచ్చు మహారాజ్ చేయడం జరిగింది శంభు మహారాజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఆ యొక్క నర్తకులలో ఫేమస్ ఓకేనా సో మహారాజ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి కథక్ పుదుచ్చేరి జానపద నృత్యం ఏమిటి ఓకేనా సో పుదుచ్చేరి ప్రాంతానికి చెందినటువంటి జానపద నృత్యం సతారియా లేకపోతే సతారియా ఖర్గ గారడి కపారిక సో ఏది ఫ్రెండ్స్ ఈ యొక్క పుదుచ్చేరి సంబంధించింది గారడి గారడి అంటే ఏంటిది మ్యాజిక్ సో మనం చూస్తుంటాం కదా మ్యాజిక్ ఓకేనా సో ఏం లేని కాంచి మనకు పావురాలు తీయడం కుందేళ్ళని తీయడం మళ్ళీ ఎక్కడి నుంచి తీసినా మళ్ళీ అక్కడనే పెట్టేయడం అదంతా మ్యాజిక్ చేస్తారు కదా మ్యాజిక్ని గారిడీ అంటారు ఇది ఎక్కడ సంబంధించింది పుదుచ్చేరి సంబంధించింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పరిచాకలి పరిచాకలి అనేది ఏ రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ అంటే జానపద నృత్యం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లక్షద్వీప్ తమిళనాడు సో పరిచాకలి అనేటటువంటిది ఏ ప్రాంతానికి చెందినటువంటిది అంటే ఇది లక్షద్వీప్ చెందినటువంటిది ఓకేనా అంటే పరిచాకలి అంటే ఏంటిదంటే ఫీల్డ్ డ్యాన్స్ అని అర్థం ఓకేనా సో ఫీల్డ్ డ్యాన్స్ అనే రావడం జరుగుతుంది సో దీంట్లో మనకు పరిచ అంటే డాలు అన్నమాట ఓకే పరిచ అంటే డాలు మరి కలి అంటే కత్తి ఓకేనా సో వాటితోటి కత్తి కవచాలు మరియు డాలుతో కూడినటువంటి డ్యాన్స్ చేస్తారనమాట దాన్ని మనం పరిచాకలి అంటాం ఇది ఎక్కడ అంటే ఇది లక్షద్వీప్ చెందినటువంటిది ఓకేనా సో కత్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర రక్షణమైనటువంటివి ఉంటాయి అంటే కవచాలు ఉంటాయి అండ్ అదేవిధంగా డాలు కూడా ఉండడం జరుగుతుంది వీటన్నిటిని ఉపయోగించుకొని వీళ్ళ యొక్క నృత్యం చేస్తారు పరిచాకలి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కజ్రి జానపద నృత్యం కజ్రీ జానపద నృత్యం ఈ కింద ఏ సీజన్ సంబంధించింది ఓకేనా సీజనల్ డ్యాన్స్ అనమాట సో ప్రత్యేకంగా ఆ యొక్క సీజన్లో మాత్రమే చేయాల్సినటువంటి డ్యాన్స్ ఇది సో ఇది ఎప్పుడు చేస్తారంటే వర్షాకాలంలో చేయడం జరుగుతుంది సో వర్షాకాలం శరదృతువు వసంతకాలం చలికాలం సో ఎప్పుడు చేయడం జరుగుతుంది వర్షాకాలంలో చేయడం జరుగుతుంది కజ్రీ జానపద నృత్యం సో కదిరి జానపద నృత్యం అనేది ఈ యొక్క మాన్సూన్ సంబంధించింది ఇది ఏ ప్రాంతానికి చెందిందంటే ఉత్తర భారతదేశానికి చెందినటువంటిది ఇక్కడ జానపద పాటలు మరియు జానపద నృత్యాలు మేజర్గా ఎప్పటిని చేస్తారంటే జూలై ఆగస్ట్ జూలై టు జూలై టు ఆగస్ట్ మధ్యలో అయితే వీలైతే చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఈ యొక్క కజ్రి అనేది దేనికి సంబంధించింది అంటే ఖజరి గ్రామానికి చెందినటువంటిది ఓకేనా ఓకే మరి కజరి గ్రామం అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది ఓకే మరి ఏ జిల్లాలో ఉంది అంటే మహారాజ్ గంజ్ మహారాజ్ గంజ్ అనేటటువంటి జిల్లాలో నౌతన్వా అనేటటువంటి మండలంలో ఉండడం జరిగింది సో కజ్రి అనేది కజ్రి గ్రామానికి చెందింది మరి యొక్క కజరి గ్రామం అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్ని నృత్యం అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది సో మారుని అనేటటువంటిది ఇది గనక మారుని నృత్యం కనుక తీసుకుంటే సిక్కిం రాష్ట్రానికి చెందినటువంటిది సో సిక్కిం రాష్ట్రంలోని మారుని ప్రాంతంలో ఉన్నటువంటి నేపాల్ డార్జిలింగ్ అస్సాం మరియు భూటాన్ అండ్ మయన్మార్ ప్రాంతాల్లో చెందినటువంటి ఫేమస్ అయినటువంటి నృత్యం యొక్క మారుని సో మారుని అనేది ఎక్కడ ఉంది అంటే మారుణి ప్రాంతానికి సమీపంలో మారుణి ప్రాంతానికి ఉండడం జరిగింది ఆ యొక్క ప్రాంతాల్లో నివసించినటువంటి నేపాల్ కమ్యూనిటీ వాళ్ళ యొక్క పురాతన మరియు ప్రసిద్ధమైనటువంటి నృత్యం ఇది సో అక్కడ యొక్క కల్చర్ అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఈ విధంగా షిఫ్ట్ అయినటువంటిది ఓకేనా సో ఇది నేపాల్లో ఉంది తర్వాత మన యొక్క ఇండియాలోని సిక్కింలోకి రావడం జరిగింది సో చిన్నగా ఉంటుంది సిక్కిం ఇట్లా ఓకేనా సో ఇటు ఈశాన్య భారతదేశాన్ని మన యొక్క మెయిన్ భారతదేశాన్ని మిక్సప్ చేస్తుంది సిక్కిం సో ఇక్కడ నేపాల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఒక కల్చర్ ఓకేనా మారుని నృత్యం అనేది సిక్కిం రాష్ట్రానికి చెందింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దుమ్హల్ సో దుమ్హల్ అనేది ఈ కింద ఏ రాష్ట్రం లేదా ఈ కింద ఏ ప్రాంతంతో సంబంధించినటువంటి నృత్య రూపం సో దుమ్హల్ కనుక తీసుకున్నట్లయితే ఇది కాశ్మీర్ రాష్ట్రానికి చెందినటువంటిది ఓకేనా కాశ్మీర్ రాష్ట్రానికి చెందినటువంటిది అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ తెగ వాళ్ళు దీన్నైతే ప్రదర్శించడం జరుగుతుంది ఇది మేజర్గా పురుషులు అయితే చేయడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డొల్లు కునిత ఓకేనా డొల్లు కొనిత అనేటటువంటి నృత్యం అనేది ఏ రాష్ట్రానికి చెందింది సో డొల్లు కుణిత అనేటటువంటి నృత్యం అనేది మన యొక్క పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటిది ఓకేనా సో ఇది అక్కడ జానపద నృత్యం ఎలక్ట్రిక్ జానపద నృత్య రూపాన్ని అనడం జరుగుతుంది డొల్లు డ్రమ్ని వీలైతే వాయించడం జరుగుతుంది అండ్ అదేవిధంగా కుణిత అనేది అక్కడ మనకు ఉంది కదా డొల్లు అంటే డ్రమ్ము ఓకే మరి కుణిత అంటే ఏంటిదంటే కన్నడ భాషలో నృత్యం అంటే డొల్లు కుణిత అంటే డొల్లు నృత్యం అంటే డప్పు నృత్యం అన్నమాట డప్పులు కొడితే డాన్స్ వేస్తారు కదా మన తీన్మారు అయ్యన్న అన్నమాట ఓకేనా మరి ఇది ఎవరు చేస్తారు అంటే మరి ఇది ఎవరు చేస్తారు ఉత్తర కర్ణాటకలోని కురుబ గౌడ కమ్యూనిటీలో దీని యొక్క డ్యాన్స్ అయితే చేయడం జరుగుతుంది మేజర్గా శివుని యొక్క రూపంగా వీళ్ళు పరిగణించినటువంటి శ్రీ బీరలింగేశ్వర ఆరాధనతో ఈ యొక్క నృత్యం అయితే లింకప్ అయితే ఉండడం జరిగింది ఓకేనా ఆయన యొక్క ఫెస్టివల్ టైంలో దీని అయితే చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అస్సాం సాంప్రదాయ రాష్ట్ర అస్సాం సాంప్రదాయ శాస్త్రీయ నృత్యం ఏమిటి సో అస్సాం సాంప్రదాయ శాస్త్రీయ నృత్యం వచ్చేసి దట్ ఈస్ సత్రియ ఓకేనా దట్ ఈస్ సత్రియ సో మనకి ఇక్కడ అడిగింది సాంప్రదాయ అడిగిండు అంటే శాస్త్రీయమైనటువంటిది అడిగిండు కానీ మనకి ఇక్కడ గిరిజన అడగలేదు కాబట్టి దీన్ని మనం వదిలేయడం జరిగింది ఓకేనా అండ్ ఇక్కడ నుంచి మనకు టిపికల్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది బికాస్ దీస్ ఆర్ ద ఎస్ఎస్సి క్వశ్చన్స్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా సో ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ కేలు చరణ్ మహాపాత్ర ఈ కింద ఏ డ్యాన్స్ వర్గానికి చెందినటువంటి పర్సన్ సో కేలు చరణ్ మహాపాత్ర అనేటటువంటి పర్సన్ ఇతను ఒడిస్సీ డ్యాన్స్కి చెందినటువంటి పర్సన్ ఓకేనా సో ఒడిస్సీ నృత్యానికి చెందినటువంటి పర్సన్ ఇతను ఆ యొక్క శాస్త్రం యొక్క ఆ యొక్క శాస్త్రీయ నృత్యాన్ని యొక్క గురువు అండ్ విధంగా ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది ఓకేనా ఒడిస్సీ సంబంధించి పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి కూడా ఇతను ఓకేనా కేల్ చరణ్ మహాపాత్ర అండ్ విధంగా పునుంగ్ అండ్ అదేవిధంగా తప్పు అనేటటువంటి నృత్యాలు ఈ కింద ఏ రాష్ట్రానికి చెందినటువంటి సో పునుంగ్ మరియు తప్పు అనేటటువంటివి ఏ రాష్ట్రం ఫ్రెండ్స్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ చెందినటువంటి జానపద నృత్యాలు ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ మలబార్లో ప్రసిద్ధి చెందినటువంటి ముసుగు నృత్యం ఏంటిది సో దక్షిణ మలబార్ సో మలబార్ తీరానికి సంబంధించినటువంటి దక్షిణ మలబార్లో ప్రసిద్ధి చెందినటువంటి ముసుగు నృత్యం ఏంటిది సో దట్ ఈస్ కాల్డ్ ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి దట్ ఈజ్ కాల్డ్ కుమ్మట్టి కలి ఓకేనా కుమ్మట్టి కలి సో కుమ్మట్టి కలి అనేటటువంటిది ముసుగు నృత్యం ఇది దక్షిణ మలబార్లో అయితే ఉండడం జరిగింది ఆ నెక్స్ట్ క్వశ్చన్ మినికాయ్ ద్వీపం సంబంధించినటువంటి ప్రసిద్ధ జానపద నృత్యం ఇవన్నీ కూడా మనం మాక్సిమం వినలేదు ఎందుకంటే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నంత కూడా స్టేట్ వైజ్ సో మనకి ఎస్ఎస్సీలు ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఎంటైర్ కంటెంట్ని కవర్ చేస్తారు కాబట్టి మాక్సిమం మనం ఎస్ఎస్సీ క్వశ్చన్ సిబిబీఎస్ఈ డిఎస్పీఎస్సీ క్వశ్చన్స్ కూడా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మినకాయ్ ద్వీపం సో మినికాయ ద్వీపం యొక్క జానపద నృత్యం వచ్చేసి లావా ఓకేనా లావా చాలా చాలా ఇంపార్టెంట్ పేర్లు ఈజీగా గుర్తుంటాయి జస్ట్ మనం ఒకసారి చదువుకుంటే పోతుంది మినికాయ ద్వీపం సో ద్వీపం ఇట్లా కథం అగ్నిపర్వతం అంటే అగ్నిపర్వతం నుంచి వచ్చేది లాభ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మినకాయ్ అండ్ నెక్స్ట్ పొవదాస్ అనేది ఈ కింద ఏ రాష్ట్రం చెందినటువంటి జానపద నృత్యం పువాదాస్ సో దాస్ కనుక తీసుకుంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు మహారాష్ట్ర సో మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి లావనే కానీ అండ్ అదే విధంగా మనం తమాషా అట్లాంటివి డిస్కస్ చేసుకున్నాం కదా వాటికి ఎక్స్టెండెడ్ అయినటువంటి డేటా అనమాట అంటే ఎక్కడనో మార్మూలను తాగినటువంటి జానపద నృత్యాలు కూడా మనకైతే ఎగ్జామ్లో అయితే అడగడం జరుగుతుంది కాబట్టి అన్నిటి యొక్క డేటా తెలిస్తేనే మనం ఈజీగా స్కోర్ అయితే చేయగలం మహారాష్ట్రకు చెందినటువంటి ప్రసిద్ధ జానపద నృత్యం సో దీనికి ఇంతకంటే ఎక్కువ డేటా అయితే లేదు ఎందుకంటే ఎక్కడనో మార్మూల చెందినటువంటి డాన్సెస్ ఇవన్నీ అయినా మీకు ఎగ్జామ్లో పనికి వస్తాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ రివైజ్ చేయడం జరుగుతుంది సిద్ధేంద్ర యోగి కృషి డాష్ అనేటటువంటి నృత్య రూపాన్ని చెందినటువంటి పర్సన్ అండ్ దానికి సంబంధించినటువంటి పేరు కీర్తిని కూడా తీసుకురావడం జరిగింది సో సిద్ధేంద్ర యోగి సో ఈ పర్సన్ గురించి చూడండి ఫ్రెండ్స్ ఇతను కూచిపూడి నృత్యానికి సంబంధించినటువంటి పర్సన్ సో కూచిపూడి నృత్యం ఓకేనా సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కూచిపూడి నృత్యానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ అండ్ అదేవిధంగా ఈ కింద వాటిలో ఏది యునెస్కో గుర్తింపు పొందినటువంటి నృత్య రూపం సో యునెస్కో వారసత్వ సంపదలో భాగంగా మనకి ఒక కల్చరల్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక కల్చరల్ అవార్డ్స్లో మనకి ఒక డేటా కూడా రావడం జరిగింది సో యునెస్కో గుర్తింపు పొందినటువంటి కల్చర్ దట్ ఈస్ కల్బేలియా ఓకేనా కల్బేలియా సో మరి కల్బేలియా ఏ రాష్ట్రానికి చెందింది అంటే కల్బేలియా అనేది రాజస్థాన్ రాష్ట్రానికి చెందింది ఓకేనా బగురుంబా అనేటటువంటి అస్సాంలోని బోడో కమ్యూనిటీకి చెందినటువంటిది ఏంటిది ఓకేనా సో అస్సాంలోని బోడో కమ్యూనిటీకి చెందినటువంటి బగురుంబా అనేది ఏంటిది అంటే అది ఒక క్రీడన అంటే స్థానిక గేమా లేకపోతే జానపద నృత్యమా పెయింటింగా లేకపోతే ఉత్సవమా అంటే దట్ ఈస్ జానపద నృత్యం బగురుంబా అనేది ఒక డాన్స్ సో ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు మనకు పర్టికులర్ నేమ్ ఇచ్చేస్తే అది కింద వాటిలో దేనికి సంబంధించింది అని ఓకేనా కాబట్టి మనకు ఫుల్ ఫ్లెడ్జెడ్ ఆన్సర్ తెలిస్తేనే ఈజీగా మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పోనుయోక్సి ఆచార నృత్యాలు ఉపయోగించినటువంటి కత్తి లాంటి వాయిద్యం కలిగినటువంటి నృత్యాన్ని ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు లేదా ఏ రాష్ట్రానికి చెందినటువంటిది ఓకేనా పోను యోక్సి సో యోక్సి అనేటటువంటిది కనుక తీసుకుంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ చెప్పండి ఫ్రెండ్స్ విచ్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ పోనుయోక్సీ అనేటటువంటిది మనకి ఇక్కడ కత్తి లాంటి వాయిద్యాన్ని మనకి ఇక్కడ వాడడం జరుగుతుంది ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ అయితే వాడతారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డాష్ అనేది ప్రసంగం మైమ్ అండ్ అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి నృత్యాన్ని మెలిసం చేసినటువంటిది అంటే మనకి ఇక్కడ వాయిస్ ఓవర్ ఉంటుంది అండ్ అదేవిధంగా మెమ్ ఉంటుంది అండ్ అదేవిధంగా డ్యాన్స్ ఉంటుంది సో త్రీ ఇన్ వన్ కాంబినేషన్స్తో వచ్చేటటువంటిది దట్ ఈస్ కాల్డ్ వాట్ చెప్పండి ఆ యొక్క కాంబినేషన్తో వచ్చేటటువంటిది ఏంటి ఫ్రెండ్స్ అది కూచిపూడి ఓకేనా కూచిపూడి సో ఒకళ్ళ పక్కన ఒకరు మ్యాటర్ చెప్తుంటారు ఒకరు మ్యూజిక్ వాయిస్ ఉంటారు ఒకరు డ్యాన్స్ ఉంటారు సో యొక్క టోటల్ కాంబినేషన్స్ అంటే మన యొక్క ఇయర్స్ ఐస్ అండ్ అదేవిధంగా టోటల్ బాడీ మొత్తం కూడా రియాక్ట్ అయ్యేటటువంటిది కూచిపూడి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి వానర్ ఒక డాష్ నృత్య ప్రవచనాన్ని నిర్వహిస్తాడు సో నటు వానర్ అనేటటువంటి పర్సన్ ఈ కింద ఏ డ్యాన్స్ కల్చర్లో ఉంటాడు అది మనకు మెయిన్ ఇచ్చినటువంటి ఫ్రేమింగ్ సో నట్టు వానర్గానే తీసుకుంటే ఈజ్ రిలేటెడ్ టు భరతనాట్యం ఓకేనా సో భరతనాట్యం చెందినటువంటి పర్సన్ సో మనకు డాన్సర్ ఉంటాడు అండ్ అదే విధంగా అక్కడ మనకు గురువు ఉండడం జరుగుతుంది ఆయన విధంగా మ్యూజిషియన్స్ ఉంటారు వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తుంటారు అండ్ అదే విధంగా రిలేటెడ్ అయినటువంటి మెయిన్ క్రూ ఉంటారు కదా ఆ యొక్క క్రూలో ఒక పర్సన్ గురించి అక్కడ ఫోకస్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింద వాటిలో డ్యాన్స్ గానం డ్రామా మరియు రిసైటల్ సంగమం ఓకేనా వీటన్నిటితో కూడినటువంటి పశ్చిమ బెంగాల్ యొక్క నృత్య రూపం ఏంటిది సో డ్రామా ఉండాలి గానం ఉండాలి డ్యాన్స్ ఉండాలి రిసైటల్ ఉండాలి ఇవన్నీ కలగలిపింది ఏంటిది దట్ ఈస్ ఆల్కప్ అవన్నీ కలిపినటువంటి పశ్చిమ బెంగాల్ యొక్క నృత్య రూపం ఆల్కప్ ఓకేనా సో ఇప్పుడు మనం లోకల్గా సినిమా చూస్తాం కదా సో సినిమాలు ఏముంటాయి డ్రామా ఉంటుంది సంగీతం ఉంటుంది డ్యాన్స్ ఉంటుంది రిసైటల్ వీటన్నిటి ఒక కాంబినేషన్ కలిపితే మనకు ఒక మూవీ ఫిలిం అవుతుంది ఫిలిం అనేది అవుతుంది సో సేమ్ అట్లే ఇది కూడా ఉండడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒడిషా యొక్క జానపద నృత్య రూపమైనటువంటి రానాస్పా రానాప లార్డ్ డాష్ జీవితం నుంచి అధ్యాయాలను కలిగి ఉంటుంది సో రానాప అనేటటువంటిది ఈ కింద ఏ దేవునికి సంబంధించింది సో ఒడిషాలో ఎవరున్న ఫ్రెండ్స్ ఒడిషాలో పూరి జగన్నాథుడైతే ఉండడం జరిగింది ఓకేనా పూరి జగన్నాథుడు అయితే ఉండడం జరిగింది సో పూరి జగన్నాథుడు ఎవరి యొక్క అంశ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ సో అతని యొక్క గుండెనే కదా ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఓకేనా కాబట్టి రానా లార్డ్ కృష్ణునికి సంబంధించింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింద వాటిలో మిజోరంలో గ్రామ అతిథులు ప్రత్యేకంగా పాల్గొనేటటువంటి నృత్యం రూపం ఏంటిది సో ఇప్పటివరకు ఎవరెవరు చేస్తారు ఇక్కడ మనకి ఏంటంటే గెస్టులు కూడా రావడం జరుగుతుంది ఆ యొక్క ఎవరు గ్రామ అతిథులైతే రావడం జరుగుతుంది ఇది ఏ రాష్ట్రానికి చెందిందంటే అది మిజోరం మరి అక్కడ జరిపేటటువంటి నృత్యం ఏంటిది ఓకేనా ఆ యొక్క నృత్యం పేరు ఏంటిదంటే దట్ నృత్యం పేరు ఇస్ కుల్లాం దట్ నృత్యం పేరు ఇస్ కుల్లామ్ అక్కడ సమాజ నృత్యంగా దీని అయితే పేర్కొనడం జరుగుతుంది సో కుల్ కనుక తీసుకుంటే సాహిత్యపరంగా అండ్ అదేవిధంగా లాం అంటే డ్యాన్స్ అనమాట సో అతిథులు వచ్చి చూసే డ్యాన్స్ని లామ్ అంటారు సో సాహిత్య పరంగా ఉండేటటువంటి అతిథులతో కూడినటువంటి డ్యాన్స్ని మనం కుల్లాం అని పిలవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మైమాత సో మైమాత అనేటటువంటిది ఏ రాష్ట్రానికి చెందినటువంటి కల్లో కమ్యూనిటీకి చెందినటువంటి ప్రసిద్ధ నృత్యం సో మై మాత అనేటటువంటిది కనుక తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు త్రిపుర ఓకేనా సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మై మాత అంటే త్రిపుర సుందరి ఓకేనా త్రిపుర సుందరి అని అంటారు కదా అమ్మవారు సో మై మాత జగన్ మాత త్రిపుర సుందరి అట్లా మనం కొన్ని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కొన్ని లాజిక్స్ పెట్టుకుంటే ఈజీగా మనకు లాంగ్ గుర్తుంటాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గూమర్ సో గూమర్ అనేది ఏ రాష్ట్రం చెందింది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం గూమర్ ఈజ్ రిలేటెడ్ టు రాజస్థాన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తుల్లల్ సో తుల్లలు కనుక తీసుకుంటే ఇది ఏ రాష్ట్రానికి చెందినటువంటి సోలో వ్యంగ్యం నృత్య రూపం సో సోలో అంటే సింగిల్ అంటే ఒకే ఒక పర్సన్ చేసినటువంటి తుల్లాలు యొక్క నృత్యం ఇది ఏ రాష్ట్రానికి చెందింది అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు కేరళ ఓకేనా వ్యంగ్య రూపం అంటే ఇప్పుడు మనం చేస్తుంటాం కదా కామెంట్స్ ఓకేనా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కామెంట్ చేస్తుంటారు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ బట్టి వాళ్ళ యొక్క మైండ్లో ఉన్నటువంటిది వ్యక్తపరుస్తుంటారు కదా సో వ్యంగ్యంగా చేసినటువంటి నృత్య రూపమే యొక్క సోలో అనమాట దాని యొక్క పూర్తి పేరే తుల్లల్ అయితే ఇది పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి కవి కంబన్ ఎవరి కవి కుంభన్ నంబియన్ కవి కుంభన్ నంబియార్ దీని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది ఇది హాస్యము వ్యంగ్యం అండ్ అద్భుతంగా సాంఘిక సాహిత్యం ద్వారా దీన్నైతే వర్ణింపబడుతుంది ఓకేనా సో ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిని బట్టి అయితే వీళ్ళైతే చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మార్గం కాశీ ఆచార్య జానపద కళారూపం ఏ రాష్ట్రానికి చెందింది సో మార్గం కాళీ అనేటటువంటిది కేరళ రాష్ట్రాన్ని చెందింది ఆచార జానపద నృత్యం మార్గం ఖాళీ కేరళకు చెందినటువంటిది యాడ్ డ్యాష్ డాష్ నృత్య రూపాన్ని చెందినటువంటి సిద్ధేంద్ర యోగి ఇది దాకా రావడం జరిగింది సిద్ధేంద్ర యోగి ఎక్కడ ఫ్రెండ్స్ సిద్ధేంద్ర యోగి ఇంకా నేను చెప్పనవసరం లేదు మీరైనా ఆన్సర్ చేసేయాలి వాట్ మన యొక్క కూచిపూడి అతను ఏ శతాబ్దంలో ఉన్నాడు అంటే అతను పద్నాలుగు శతాబ్దం చెందినటువంటి పండితుడు మరియు కళాకారుడు కూడా అండ్ తర్వాత భక్తి యుద్ధం దీని అయితే మేజర్గా వేరే వాళ్ళు పాయింట్ పాయింట్అవుట్ చేయడం జరిగింది ఆ తర్వాత దీన్ని పీక్ స్టేజ్ తీసుకెళ్ళింది యొక్క సిద్ధేంద్ర యోగి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో హెరిటేజ్ డ్యాన్సుల యొక్క జాబితాలోకింది ఏ నృత్యాలు అనేవి చేర్చబడ్డాయి జూమర్ దళకై చౌ అండ్ అదేవిధంగా పొగాటి సో ఏది ఫ్రెండ్స్ చౌ ఓకేనా సో యునెస్కో వారసత్వ దాండులో దీని అయితే యాడ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా చౌలో మేజర్గా మనకు మూడు రకాలు ఉంటాయి ఒకటి ఒడిషాకు వచ్చేసరికి సైరికెల్లా చౌ అండ్ అదేవిధంగా ఒడిషాకు వచ్చేసరికి మయూర్ బంజ్ చౌ అండ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్కి అయితే పురులియా చౌ ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలను బట్టి ఆ యొక్క పేర్లైతే రావడం జరుగుతుంది అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ బిఫోర్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఏ నృత్య రూపాలు యుద్ధ కళల అభ్యాసాల నుంచి ఉద్భవించడం జరిగింది సో యుద్ధ కళలకు సంబంధించినటువంటి డ్యాన్స్ ఫార్మింగ్ అనమాట ఏంటిదది చౌ చౌ అనేది యుద్ధ కళలకు సంబంధించినటువంటి అభ్యాసం సో కింది వాటిలో ఏది జమ్మూ కాశ్మీర్ యొక్క సాంప్రదాయమైనటువంటి నృత్యం ఏది సో సాంప్రదాయమైనటువంటి నృత్యం జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్యం దట్ ఈస్ బాండ్ పతేర్ బాండ్ పాత ఓకేనా సో ఇక్కడతో టెన్ అయిపోవడం జరిగింది సెవెంటీ అయిపోవడం జరిగింది సో మన దగ్గర ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్ డాన్సెస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ టెన్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది సో ఇప్పటివరకు మనకి సెవెంటీ అయిపోయిన రిమైనింగ్ ఏం ఉన్నాయి వన్ ఫార్టీ ఉండడం జరిగింది ఓకేనా సో ఈ యొక్క వన్ ఫార్టీ ఏం చేయాలి ఓకేనా సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏదైతేనే అవన్నీ కూడా డైరెక్ట్గా మన యొక్క కోర్స్ మెంబర్స్కి ఎవరైతే ఉంటారో కోర్స్ ఆల్రెడీ ఒక కోర్స్ తీసుకున్న వాళ్ళకి వన్ ఫార్టీ క్వశ్చన్స్ ప్లస్ డీటెయిల్గా ఎక్స్ప్లెన్ థియరీ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ సో ఎక్స్ప్లనేషన్ ప్లస్ థియరీ పాయింట్ ఆఫ్ యూని ఇచ్చినప్పుడు క్వశ్చన్ కింద మీకు డీటెయిల్ డేట్ అయితే అందించడం జరుగుతుంది వీడియో క్లాసెస్ కాకుండా డైరెక్ట్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప శుభార్త ఏంటిదంటే నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ప్రెజెంట్ నడుస్తుంది ఓకేనా సో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలని కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టోటల్ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం వెంటనే ఎన్రోల్ అవ్వండి అండ్ అదే మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి ఓకే సార్ మీరు మెటీరియల్ అంటున్నారు కదా అసలు ఆ మెటీరియల్ చూపెట్టండి ఒక క్లాస్ సంబంధించినటువంటి మెటీరియల్ అంటున్నారు కదా సో ఇప్పుడు ఆ యొక్క మెటీరియల్ కూడా చూద్దాం ఓకేనా వీడియో మధ్యలో స్కిప్ చేయకండి ఓకేనా సో దిస్ ఈజ్ ద మెటీరియల్ సో ఇక్కడ మనకు కనిపిస్తుంది డాన్సెస్ క్లాసికల్ అండ్ అదేవిధంగా ఫోక్ సంబంధించినటువంటి సో ఇక్కడ మనకు క్వశ్చన్ అది ఏ పేపర్లో వచ్చింది ఫోర్ ఆప్షన్స్ ఆన్సర్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ సో మనకి ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్ తెలుస్తుంది ఫోర్ ఆప్షన్స్ తెలుస్తాయి ఆన్సర్ తెలుస్తుంది కాబట్టి ఒక క్వశ్చన్ జన్మలో మర్చిపోము అట్లీస్ట్ ఎగ్జామ్ దాకా అయితే మర్చిపోము ఓకేనా సో గ్యారంటీ మనకు స్కోర్ వస్తుంది ఓకే మన టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఓకేనా సో ఈ విధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు సపరేట్ సపరేట్ చేయడం జరిగింది ఫర్ ద కన్వీనియంట్ ఫర్ ఫర్ ద కన్వీనియంట్ ఆఫ్ బోత్ లాంగ్వేజెస్ సో ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం ఇండివిజువల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది సో డైరెక్ట్ లాస్ట్ పేజీలోకి వెళ్ళిపోదాం సో టోటల్ టూ హండ్రెడ్ అండ్ టెన్ క్వశ్చన్స్ సో మొత్తం రెండు వందల పది క్వశ్చన్లు సో మనం ఎన్టీపీసీ ఓల్డ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకోలేదు ఓకేనా సో ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పి ఆర్పిఎఫ్ అవన్నీ కూడా మనకైతే బ్యాలెన్స్ అయితే ఉండడం జరిగింది ఓకేనా జేఈ జేఈ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకోలేవు ఎన్టీపీసీ అండ్ చాలా మందికి డౌట్ వస్తుంది సార్ ఈ క్వశ్చన్స్ అసలు గ్రూప్ డీలో వచ్చినాయా ఎస్ చూడండి ఇక్కడ గ్రూప్ డీలో రావడం జరిగింది గ్రూప్ డి ఓకేనా గ్రూప్ డి అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ డి సో దీస్ ఆర్ ద గ్రూప్ డి క్వశ్చన్స్ సో ఎక్కడైతే గ్రూప్ డి క్వశ్చన్స్ కనిపిస్తాయో ఆ యొక్క టాపిక్స్ మొత్తం కూడా మీకు కవర్ చేసేస్తున్నాం మ్యాక్సిమం ఓకేనా గ్రూప్ డి ఓకేనా సో వాట్ అబౌట్ తెలుగు మీడియం సో తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా సో తెలుగు మీడియం సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అరౌండ్ సిక్స్టీ సిక్స్ పేజెస్లో ఓకేనా సో సేమ్ దీంట్లో కూడా రెండు వందల పది క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం నాలుగు వందల ఇరవై క్వశ్చన్లు సో తెలుగులో రెండు వందల పది ఇంగ్లీష్లో రెండు వందల పది మరి ఒక పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ కూడా తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు మరి ఎవరికి యాక్సెస్ ఉంటుంది ఈ యొక్క పీడిఎఫ్స్ అనేవి అంటే డైరెక్ట్గా మన యొక్క శ్రీనివాస్ మేక్ అకాడమీ యాప్లో లేదా మన యొక్క శ్రీనివాస్ మేక్ డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్ ద్వారా ఫౌండేషన్ కోర్స్ లేదా మన యొక్క అకాడమీ యాప్ ద్వారా తీసుకున్నటువంటి క్రాష్ కోర్స్ వాళ్ళకి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫౌండేషన్ కోర్స్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి మీకు అందుబాటులో ఉంది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కిందకి స్క్రోల్ డౌన్ చేసేయండి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా పాలిటీ కింద జనరల్ అవేర్నెస్ లెసన్స్ అని సో దీనిపైన క్లిక్ చేస్తే జీకే యొక్క ఆల్ క్లాసెస్ మీకు ఇక్కడ అప్డేటెడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ నిన్నటి క్లాస్ కనిపిస్తుంది కదా డాన్సెస్ కల్చరల్ అండ్ ఫోక్ పార్ట్ వన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పార్ట్ టూ ఇక్కడ వచ్చేస్తుంది అండ్ దాంట్లోనే పార్ట్ టూ కిందనే అంటే మీకు కనిపించినటువంటి డేటా కిందనే పీడిఎఫ్స్ అని ఉంటాయి లేదు సార్ మాకు అక్కడ దొరకదు అని అనుకుంటే నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా రైల్వే ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్ రైల్వే తెలుగు మీడియం స్టడీ మెటీరియల్ డైరెక్ట్గా తెలుగు మీడియం వాళ్ళకి ఓపెన్ చేయగానే ఇంకా ఇవన్నీ మెటీరియల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ మెటీరియల్స్ అని చూడొచ్చు ఓకేనా డైరెక్ట్గా ఇక్కడ ఏ టాపిక్స్ పైన ఏవే మెటీరియల్స్ ఇచ్చినామో అన్నిటి ఒక నేమ్స్ ఉన్నాయి అంత డేటా ఇక్కడ ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది ఓకేనా సో డైరెక్ట్ ఇక్కడ టెస్ట్ ఉంది కదా ఇది అప్లోడ్ అవుతుంది ఈరోజు ఈవెనింగ్ వరకల్లా మీకు ఇక్కడ ఫుల్ డేటా వచ్చేస్తుంది సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే డ్యాన్సెస్ తెలుగు మీడియం ఓకే వాటి అబౌట్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ సో ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ చూద్దాం ఒకసారి సో ఆర్ ది ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ సో టెన్ థౌసండ్ బిట్స్ ఒకేసారి సింగిల్ ఫైల్ మూడు వేల పైగా కెమిస్ట్రీ మూడు వేల పైగా ఇండియన్ హిస్టరీ మూడు వేలకు పైగా ఇండియన్ జోగ్రఫీ ఫిజిక్స్ ఫార్ములాస్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ ప్రొవేసర్ క్వశ్చన్ సిక్స్ థౌజండ్ ప్లస్ స్టార్టింగ్ జీకే థౌజండ్ ప్లస్ జనరల్ అవేర్నెస్ ఎన్సీఆర్టీ స్పెషల్ నాలుగు వేల చాప్టర్ వైజ్ ఇంగ్లీష్ మీడియం బిట్స్ జనరల్ సైన్స్ స్పెషల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎన్సీఆర్టీ స్పెషల్ బుక్స్ లైఫ్ సైన్స్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ సంబంధించి థియరీ ప్లస్ ఎంసీక్యూ షార్ట్ నోట్స్ కూడా ఓకేనా సో ఎందుకంటే మనకు గ్రూప్ డీకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అండ్ అదేవిధంగా ఎడిషనల్గా ఆర్థమెటిక్ అండ్ అదేవిధంగా హరిహన్ సంబంధించి స్టాటిక్ జీకే సంబంధించి అండ్ అదేవిధంగా మ్యాథ్స్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా కంటెంట్ అనేది అందుబాటులో ఉంటుంది ఇక్కడ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్లస్ కరెంట్ అఫైర్స్ ఎన్టీపీసీ సిబిడి అనే ఒక నూట ఇరవై షిఫ్ట్లకు సంబంధించి జిఎస్ జీకే రెండు వేల ఒక స్టార్టింగ్ జీకే మెసిలేని సెక్షన్ అందుబాటులో ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అండ్ ఈ రోజు చేసేటటువంటి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది దీని కింద డాన్సెస్ అని వచ్చేస్తాయి ఓకేనా ఈ విధంగా స్ట్రక్చర్ అయితే ఫేమ్ అవుతుంది ఇప్పటికే మనకు ఆరు వందల ముప్పై మూడు వీడియోలు అయితే అవ్వడం జరిగింది ఇంకా కొన్ని వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి ఒకవేళ వీడియోలు చేయలేని పరిస్థితి ఉంటే డైరెక్ట్గా మీకు అయితే మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండ్ మీలో చాలా మంది కూడా అడుగుతున్నారు సార్ ఈ యొక్క మెటీరియల్స్ బయటకి ఇవ్వండి అని సో నాకు తెలుసు నేను మెటీరియల్ ఇచ్చిన అరగంటకి ఏమవుద్దు డైరెక్ట్ అన్ని గ్రూపుల షేర్ అయిపోతూనే ఉన్నాయి ఇప్పటికే చాలా మెటీరియల్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అనే దానివల్ల ఎవరైతే కోర్సెస్ తీసుకున్నారో వాళ్ళకి నష్టం కలగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మెటీరియల్స్ అనేవి డైరెక్ట్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది లేదా శ్రీనివాస్ మీకు అకాడమీ యాప్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి యాప్లో తీసుకోండి అండ్ అదేవిధంగా ఈ యొక్క టూ నైంటీ నైన్ అనేది అప్ టు ఎగ్జామ్ దాకా ఉంటుంది కాబట్టి ఫుల్ డేటాను ఉపయోగించుకోండి ఎగ్జామ్ దాకా మీకు అయితే యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ అయితే ఆగస్ట్ దాకా మీకు యాక్సెస్ ఉంటుంది సెప్టెంబర్లో సెప్టెంబర్ దాకా ఉంటుంది లేదంటే జూలైలో అయిపోతే జూలై దాకా మీకు అయితే యాక్సెస్ ఉంటుంది అప్ టు ఎగ్జామ్ మీ యొక్క ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేటా నాకు పంపిస్తే అప్పటిదాకా మీకైతే కోర్స్ అనేది యాక్టివేట్లు అయితే ఉంచడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో డిస్క్రిప్షన్లో డైరెక్ట్ మీకు కోర్సెస్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది వినియోగించుకోండి మీ యొక్క టార్గెట్ ని రీచ్ అవ్వండి ఓకేనా అండ్ జై హింద్ జై భారత్